ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 21/4/2024. అవ్యక్త బాప్దాదా గారి మహావాక్యాలు. తీవ్ర పురుషార్థము యొక్క లగనమును జ్వాలారూపంగా తయారు చేసుకోండి మరియు వైరాగ్యపు అలను వ్యాపింపచేయండి. ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి మస్తకముపై ఉన్న 3 రేఖలను చూస్తున్నారు. వాటిలో మొదటి రేఖ పరమాత్మ పాలన అనే భాగ్యరేఖ. ఈ పరమాత్మ పాలనా భాగ్యము మొత్తము కల్పములో ఇప్పుడు ఒక్కసారే లభిస్తుంది. ఈ సంగమయుగములో తప్ప మరెప్పుడూ పరమాత్మ పాలన లభించదు. 2వ రేఖ పరమాత్మ చదువు అనే భాగ్యరేఖ. చదువు చాలా భాగ్యవంతమైనది, ఎందుకంటే స్వయం పరమాత్మయే శిక్షకునిగా అయ్యే చదివిస్తున్నారు. 3వ రేఖ పరమాత్మ ప్రాప్తుల రేఖ. ప్రతి ఒక్కరి మస్తకముపై ఈ 3 రేఖలు మెరుస్తూ ఉన్నాయి. పాలన, చదువు మరియు ప్రాప్తుల రేఖలు. పరమాత్మని పిల్లలైన మీరు అందరికంటే హయ్యెస్టులు, ఉన్నతోన్నతులు మరియు గొప్పవారు కూడా. మీరు తనువు మనస్సు ద్వారా పవిత్ర ఆత్మలుగా ఉన్నారు. అంతేకాక దేవతా రూపంలో కూడా సర్వగుణ సంపన్నులుగా మీరే అవుతారు. కావున మీరు హయ్యెస్టులు, హోలీయెస్టులు మరియు రిచెస్టులు కూడా. యజ్ఞ స్థాపనలో కూడా బాప్దాదా పిల్లలకు ఈ స్మృతిని ఇప్పించేవారు. ఓం మండలి ఏ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. స్థాపన సమయంలో ఇది మీ అందరి మహిమ. మీరు సంపన్నముగా కావటానికి ప్రతి విషయానికి బిందువును పెట్టండి. ఆత్మ బిందువు, బాబా కూడా బిందువు మరియు డ్రామా కూడా బిందువే. బిందువైన ఆత్మను గుర్తు చేసుకుంటే మీ ఆత్మీక సంపాదన వృద్ధి చెందుతుంది. లౌకికంలో కూడా బిందువును పెట్టడం వల్ల సంఖ్య విలువ పెరుగుతుంది. 1 పక్కన బిందువును పెట్టడం వల్ల 10 అవుతుంది. 1 పక్కన 2 బిందువులు పెడితే దాని విలువ మరింత పెరుగుతుంది. 3, 4 బిందువులు ఇలా పెడుతూ పోతూ ఉంటే ఆ సంఖ్య విలువ పెరుగుతుంది. అలాగే మీరు సంపన్నముగా కావటానికి నేను ఆత్మను అనే మొదటి బిందువును పెట్టండి. ఆ తరువాత బాబా బిందువు అన్నది గుర్తుంచుకోండి. కర్మలలో, సంబంధ సంపర్కములలో డ్రామా అన్న ఫుల్ స్టాప్ను పెట్టండి. గతానికి ఫుల్ స్టాప్ పెడితే మీ ఖజానా పెరుగుతుంది. అన్నింటికంటే సహజమైనది బిందువును పెట్టడము. గుడ్డివారైనా కూడా అతి సులభముగా బిందువును పెట్టగలరు. మీరు త్రినేత్రులు, 3 బిందువులను ఎల్లప్పుడూ ఉపయోగిస్తూ ఉండండి. ప్రశ్నార్థకము వంకరగా ఉంటుంది. బిందువును దిద్దటము చాలా సహజమైనది. మీరు విదేహులుగా కావాలన్నా బిందువును పెట్టడం నేర్చుకోండి. అశరీరిగా కావాలన్నా లేక కర్మాతీతముగా కావాలన్నా అన్నింటికీ విధి బిందువును దిద్దడము. అమృతవేళ బాప్దాదాతో మిలనము చెయ్యాలన్నా, ఆత్మీక సంభాషణ చెయ్యాలన్నా, కార్యములోనికి రావాలన్నా ముందుగా 3 బిందువుల తిలకాన్ని మస్తకముపై పెట్టుకోండి. ఇది స్థూలమైన తిలకము కాదు, స్మృతి తిలకము. ఏ కారణం చేత కూడా ఈ స్మృతి తిలకము చెదిరిపోరాదు. స్మృతి తిలకము అవినాశి అయినది. సాకారములో తండ్రిని మిలనము చేసుకునేందుకు మీరు పరుగు పరుగున వస్తారు. అలాగే తండ్రి సమానముగా అయ్యేందుకు కూడా తీవ్ర పురుషార్థమును చేయండి. తీవ్ర పురుషార్థి పిల్లలే
తమ ప్రతిజ్ఞను పూర్తి చేసే లక్ష్యాన్ని ఉంచుకుంటారు. ప్రతిజ్ఞ చేయటము అనగా పురుషార్థములో ఎక్కువ లాభాన్ని పొందటము. మీరు పురుషార్థములో ఎటువంటి లాభము పొందటం లేదంటే మీ ప్రతిజ్ఞ సమర్థవంతముగా లేనట్లే. ఇప్పుడు తీవ్ర పురుషార్థపు లగనాన్ని అగ్నిరూపములోనికి తీసుకొని రండి. జ్వాలాముఖులుగా అవ్వండి. సమయ ప్రమాణంగా మనస్సులోని సంబంధ సంపర్కములలోని లెక్కాచారాలను జ్వాలారూపముతో భస్మము చేయండి. మీ జ్వాలాస్వరూపపు అగ్ని భ్రష్టాచారము అత్యాచారముల అగ్నిని సమాప్తము చేస్తుంది మరియు సర్వాత్మలకు సహయోగమును ఇస్తుంది. మీ లగ్నము జ్వాలాస్వరూపముగా ఉండాలి, అనగా శక్తిశాలి యోగము ఉన్నప్పుడే ఈ స్మృతి అగ్ని ఆ భ్రష్టాచారపు అగ్నిని సమాప్తము చేస్తుంది. కావున సమయానుసారంగా జ్వాలాస్వరూపులుగా కండి. మీ మహాశక్తి స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి. మీరందరూ జ్ఞానసాగరుడైన తండ్రి నుండి వెలువడిన జ్ఞాన నదులు, జ్ఞాన గంగలు. మీరిప్పుడు మీ జ్ఞాన శీతలత ద్వారా ఆత్మలను పాపాల అగ్ని నుండి విముక్తులను చేయండి. వర్తమాన సమయంలో ఇదే బ్రాహ్మణుల కర్తవ్యము. వానప్రస్థులైన మీరందరూ మీ సమయ ఖజానా, శ్రేష్ట సంకల్పాల ఖజానాను ఇతరుల కోసముగా ఉపయోగించండి. మీరు మాస్టర్ దాతలుగా అయ్యి మీ సంబంధ సంపర్కములోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తూ వెళ్ళండి. నిస్వార్థులుగా అయ్యి వారికి సంతోషాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందాన్ని అనుభూతి చేయించండి, ప్రేమను అనుభూతి చేయించండి. మీరు వారికి ఇవ్వటము అంటేనే స్వయం తండ్రి నుండి తీసుకోవటము. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చిన వారు ఎవ్వరూ ఖాళీగా పోకూడదు. మీ దగ్గర నుండి ఏదో ఒకటి పొందుకొనే వెళ్ళాలి. వరదానము శుద్ధ మరియు సమర్థ సంకల్పాల శక్తి ద్వారా వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తము చేసే సత్యమైన సేవాధారీ భవ. సంకల్పాలే సృష్టిని తయారు చేస్తాయి. మీ బలహీనమైన వ్యర్థ సంకల్పాలు వాతావరణాన్ని చెడగొడతాయి. శుద్ధమైన శక్తిశాలి సంకల్పాలతో పాత వైబ్రేషన్లను సమాప్తము చేయండి. వారినే సత్యమైన సేవాధారులు అంటారు. స్లోగన్: విఘ్నరూపి సూక్ష్మ స్వర్ణ దారాల నుండి ముక్తులుగా అవ్వండి మరియు ముక్తి సంవత్సరమును జరుపుకోండి. నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారి అయిన ఆత్మలకు, పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ట ఆత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మలకు సదా బిందువు పెట్టే విధి ద్వారా తీవ్ర పురుషార్థులైన ఆత్మలకు బాప్దాదాగారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.